ప్రభు అయిన ఏ క్రీస్తు నామపేట మరి ఒక మారు ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన దేవుని ప్రజలందరికీ మన రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామపేట మరి శుభములు వందనాలు తెలియజేశాను మరి యొక్క వర్తమానమును మనము ఈ దినమున మరి వినబోతున్నాం గత వారంలో ఎవ్రీ పత్రికలో మనము రెండు అధ్యాయాల వరకు కొన్ని విషయాలు కొన్ని సంగతులు ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మళ్ళా అదే ఎబ్రి పత్రిక రెండు ఎబ్రి పత్రికలో మూడో అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం ప్రియుల ఎబ్రి పత్రికలో అనేక మరి సంగతులు మనము ధ్యానించవలసినటువంటి విషయాలు ఉంటున్నాయి మీరందరూ కూడా మరి ఎబ్రి పత్రిక చదివినప్పుడు దేవుని స్వరముతో పాటు విశ్వాసాన్ని ఎక్కువగా మనము దేవునిలో ఎలాగూ మరి ముందుకు సాగాలో ఈ యొక్క మరి గ్రంథము మనకు నేర్పిస్తుంది ఈ యొక్క మూడో అధ్యాయంలో మనము మరి ధ్యానిస్తున్నటువంటి మాట ఏమిటంటే క్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడని నిరూపించుట లేకపోతే చూపిస్తున్నాడు అపసరుడైన పౌలు మోషే మరి కంటే ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అనే మాట మరి చూపిస్తున్నాడు మరి ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా మరొకసారి మరి బాగున్నారని నేను నమ్ముతున్నాను అలాగనే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేతు ఉన్నాం మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు మాకు మరి ఫోన్ ద్వారా తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం పిల్లరా నేను మరి కర్నూలులో బేతనే ఎంబీ చర్చ్ కార్న్మాక్స్ నగర్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా అక్కడ పరిచర్య మరి చేస్తున్నాను దేవుడు మరి సంఘమును ఎంతగానో ఆశీర్వదించాడు మరి సంఘంలో మరి అనేకులు నూతనంగా మరి విశ్వాసులు కూడా మరి సంఘంలో చేర్చబడుతున్నారు మా సంఘం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుని యొక్క కృపను బట్టి మరి ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రభు తన యొక్క కృపను సంఘం పరిచయలు ఎంతో విస్తరింపజేశాడు విశ్వాసంతో ఈ పరిచర్యను మేము కొనసాగిస్తున్నాం సంఘంలో కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి ప్రతి ఆదివారము రెండు ఆరాధనలు మరి జరుగుతున్నాయి ఉదయం ఆరు నుండి ఏడున్నర వరకు ప్రతి ఆదివారం జరుగుతుంది అలాగనే తొమ్మిది నుండి పది గంటల వరకు సండే స్కూల్ కార్యక్రమం మళ్ళా మరలా పదకొండున్నర నుండి ఒకటిన్నర వరకు రెండవ ఆరాధన ఈ విధంగా మరి జరుగుతున్నాయి బుధవారము కూడిక బైబిల్ స్టడీ తర్వాత శుక్రవారం పగలు పన్నెండు నుండి మూడు వరకు ఉపవాస ప్రార్థన కూడిక సాయంకాలము స్త్రీల కూడిక అలాగనే గృహ కూడికలు కూడా మా సంఘంలో మరి జరుగుతున్నాయి దానితో పాటు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే ఆయన యొక్క సువార్తను క్రీస్తు నామును ఎరగని చోట్ల మరి ప్రకటించే ఆ యొక్క గొప్ప భాగ్యంను దేవుడు నాకు ఇచ్చాడు ప్రియుల మరి గ్రామాల్లో సువార్తకు వెళ్తుంటాం ఒక బృందముగా మరి ప్రియుల ఈ యొక్క సమయంలో కర్నూలు జిల్లా అంతా కూడా సువార్త ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు మరి గత వారంలో కూడా అనంతపురం జిల్లాలో గుత్తి మండలంలో కూడా సువార్త మరి సేవ చేయడానికి దేవుడు కృప చూపాడు కరపత్రిక ద్వారా మైక్ సువార్త మరి అన్నిలకు సువార్త మరి ప్రకటించడానికి దేవుడు మరి భారం ఇచ్చాడు పీల్లారావు మా యొక్క పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయడి దేవుడు ఒక మంచి సంఘాన్ని మరి ఇచ్చాడు మరి సంఘము మరి అభివృద్ధి అవుతున్నందువల్ల సంఘము మరి అక్కడ విశ్వాసులకు స్థలము సరిపోయినందువల్ల కూడా మేము పైన ఒక హాల్ కూడా వేస్తున్నాం మరి అక్కడ కూడా మరి ప్రభుచితమైతే హాల్ పని మరి ముగించిన తర్వాత అక్కడ కూడా దేవుని యొక్క పని ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నాం ప్రియులరా వీటన్నిటి కొరకు మరి మేము ఎంతో భారంతో మరి పని చేస్తున్నాం విశ్వాసంతో మరి జరుగు ఈ పరిచర్య కొరకు మీరు కూడా మరి ప్రార్థన చేయండి ప్రియులారా మరి ఎంతోమంది నిజంగా చిన్న చిన్న సంఘాల్లో కూడా సేవకులు కష్టపడి పని చేస్తున్నారు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను మరి దేవుడు మీ యొక్క మరి పనిని ఆశీర్వదించినంత మరి కొలది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన తప్ప మరి దేవుని పని కొరకు మరి సహకరించవద్దండి ప్రియులారా దేవుని ప్రేరేపణతో మీరు దేవుని పని కొరకై చేతులు పని తద్వారా దైవ దీవెన్లు మరి పొందుతారు ప్రిలారా మరి ఈనాడు ఎంతో పరిచర్య ఉంది ఇంకా ఆ పరిచర్య కొరకై మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మరి ఇప్పుడు రేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం ఈ యొక్క సమయంలో మరి ఎబ్రి పత్రిక మూడో అధ్యాయంలో చూస్తే మొదటి వచ్చిన నేను చదువుతున్నాను ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపోసులను ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష మంచుడి ఎప్పు పత్రిక మూడో అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాటలు మనం చూస్తే పౌలు అంటున్నాడు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా వాట్ ఏ వండర్ఫుల్ మరి వర్డ్ అండి ఎంత చక్కగా మాట్లాడుతుంటే మనం అందరం కూడా ఎందుకొరకు పిలువబడ్డామని చెప్తున్నామంటే పరలోక సంబంధమైన పిలుపులో మనం ఉంటున్నాం పరలోకం పరలోకమందు ఉన్నదని పిలిపి పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తున్నాం అదే విషయాన్ని ఇక్కడ మనం పిలిచినటువంటి పిలుపుని గురించి పౌలు మరి గుర్తు చే గుర్తు మరి చేస్తున్నాడు ఏంటంటే మనం అందరం కూడా పరలోక సంబంధమైన పిలుపులో ఉంటున్నాం ప్రిలరా ఏసు యొక్క మాట వినబడినప్పుడల్లా కూడా నీ పిలుపు ఏమిటంటే మనం అందరం కూడా పరలోక సంబంధమైన మరి వా వాటిలో ఆ పిలుపు ఆ పిలుపు కొరకు మనం అందరం కూడా ఉంటున్నాం ప్రిలరా ఈ యొక్క మరి భూ సంబంధమైనటువంటి పిలుపు కాదండి ఇది పరలోక సంబంధమైన పిలుపు ఈ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ మరి సహోదరులారా సహోదరులారా అంటున్నాడు ప్రియులారా ఇంకా ఈ మాటను మనం చూసినట్లయితే పరలోక సంబంధమైన పిలుపులో ఎవరు పొన్ ఈ యొక్క పిలుపు పొందుతానంటే పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు పరలోక సంబంధమైన ఆ పిలుపుకు నీవు యోగ కావాలంటే నీలో ఇక్కడ పరిశుద్ధత అనే మాటను పావులు వాడుతున్నాడు ప్రియులారా పరిశుద్ధ సహోదరులారా సహోదరులారా ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు మనలో పరిశుద్ధత ఉన్నదా బైబిల్ చెప్తుంది మొదటి పేద పత్రికలో మొదటి అధ్యాయంలో పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అనగా పరలోక సంబంధమైన పిలుపులో మనము ఆ ఉండాలంటే పరిశుద్ధత మనలో ఉండాలి ఈ పరిశుద్ధత అనేది ప్రభువు నుండి వస్తుందండి ప్రియులరా ఈరోజు మానవ జీవితంలో ఈ పరిశుద్ధత అనేది క్రైస్ దేవుని బిడలుగా దేవుని అంగీకరించిన తర్వాత ఈ పరిశుద్ధత చాలా మరి కొరతగా ఉన్నది పరిశుద్ధత అంటే అర్థము లేకుండా మరి జీవిస్తున్నారండి ప్రియులరా పరిశుద్ధత అనేది ప్రభువు నుండి వచ్చేదండి ఆ పరి పరిశుద్ధత మనం కాపాడుకుంటూ ఉండాలి ప్రియులరా బైబిల్లో నిజంగా విశ్వాసులకు మరి దేవుని బిడలకు ఇవ్వబడిన మరి పే పేర్లు ఏమిటంటే మరి పరిశుద్ధ సహోదరులు సహోదరీలు అని మనం చూస్తున్నాం ప్రిలరా ఇంత గొప్ప మాట మనకు దేవుడు వర్తింపజేస్తున్నా అంటే మనకు కూడా పరిశుద్ధత మరి కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి మనము ఒప్పుకునే దానికి అపోస్త్రులను ప్రధాన యాద కూడా యేసు మీద లక్ష్యం ఉంచాలి ఇక్కడ మరి ఏసు ప్రభాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే మనం ఒప్పుకునే దాన్ని అపోస్త్రుడు ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మీద లక్ష్యం వచ్చాడట ఫ్రిలరా యేసు ప్రభు వారు కూడా ఆయన పోస్త్రుడిగా పంపబడిన వాడిగా మనం చూస్తున్నాం అపోస్త్రుడు అంటే పంపబడిన వాడు అని అర్థం యేసు ప్రభువారు కూడా ఆయన పంపబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఆయన నుండి భూలోకానికి పంపబడిన మరి అపోస్త్రుడుగా మనం ఉంటున్నాం ఆ మరి అపోస్త్రుడైన ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్యం ఈరోజు ప్రియులారా మరి ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు అయినా ఏసు మీద లక్ష్యం ఉంచాలి మన లక్ష్యం మన గురి మన యొక్క మరి అంతిమ మరి గురి ఏమిటంటే ఏసు మీద లక్ష్యం ఉంచాలి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మీదే లక్ష్యం ఉంచాలి ఏసు మీద లక్ష్యం ఉంచాలి ప్రియులారా ఆయన మీద దృష్టి పెట్టాలి ప్రియులారా పత్రిక పాత్రిక అధ్యాయంలో కూడా మనం అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు ఇంత గొప్ప రక్షణ మరి లేకపోతే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనము ఇంత గొప్ప హిబ్రిపత్రిక పన్నెండో దేము రెండు మొదటి ఉద్యంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తవి దాన్ని కొనసాగించబడినా యేసు వైపు చూడాలి ప్రిలర ఏసు మీద లక్ష్యం ఉంచాలంటే ఏది మనము చేయాలంటే సులువుగా చిక్కులు పాపను విడిచిపెట్టి పరిశుద్ధతలో మనం పాలు పొందినాం కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి ఈరోజు ఈ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలో విశ్వాసం ఉన్న కర్తవి దాన్ని యేసు వైపు చూడాలి ప్రిలారా ఏసు మీద లక్ష్యం ఉంచడమే కాకుండా ఆయన వైపు చూడాలి వీళ్ళ యేసు వైపు మనము అనుదినము చూడాలి ప్రతిదినము చూడాలి ఏసు వైపు మరి చూడాలి మరి ఇక్కడ యేసు గురించి ఇంకా మనం చూస్తే ప్రధాన యాజకుడుగా ఉంటాడు గొప్ప యాజకుడు ఈరోజు పాతి నిబంధన యాజకులు ఉన్నారు మరి ఆ యాజకుల కంటే గొప్పవాడు ఆయన ప్రధాన యాజకుడని మనం చూస్తున్నాం తర్వాత రెండవ వచ్చంలో ఇంకొక వ్యక్తిని పౌలు మరి పరిచయం చేస్తున్నాడు ఏంటంటే దేవుని ఇల్లంతటిలో మోసి నమ్మకంగా ఉండినట్టు ఈయన తను తను ఈయన కూడా తను నియమించడానికి నమ్మకంగా ఉండెను మోసేను కూడా మరి ఇక్కడ పౌలు మరి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు మోషే నిజంగా పాత నిబంధన గ్రంథంలో మరి దేవుని కొరకై నమ్మకంగా ఉన్నాడు ఈరోజు ప్రిల్లారావు మరి మోసే గురించి మనకు తెలుసు మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నమ్మకంతో పాటు ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు ఈరోజు ప్రియుల దేవుని బిడ్డలుగా పరిశుద్ధ సహోదరులుగా మనము ఉంటున్నప్పుడు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనము మనం నమ్మకంగా ఉండాలి దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి మనుషుల కొరకు కాదు ఈరోజు మనుషులు ఎదుట ఉన్నప్పుడు కొంతమంది మరి ఒక రకంగా ఉంటారు దేవుని ఎదుట ఉన్నప్పుడు ఒక రకంగా మనం అలా ఉండకూడదు దేవుని ఎదుట ఉన్నప్పుడు కానీ ఎవరి ఎదుట ఉన్నప్పుడు కానీ మనం నమ్మకముగా ఉండాలి జ్ఞానైన స్థలం నమ్మకంగా మరి ఉండి వారికి మెండైన దీవెనలు ఇస్తా అంటున్నాడు ఈరోజు పిల్లల నమ్మకంగా మరి ఉండాలి ఇక్కడ మోసేను ఎందుకు వారికి గుర్తు ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాయంటే మరి ఆయన నమ్మకంగా ఉన్నాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు మరి నాలుగు మూడు నాలుగు వచ్చాలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను సమస్తమును కట్టిన వాడు దేవుడే ఇక్కడ ఒక ఇంటి గురించి మనం చూస్తున్నాం ఈరోజు పిల్లల మనము కట్టబడే మరి ఇల్లు కాదు కానీ ఇవి ఆధ్యాత్మికని ఇల్లు మన యొక్క హృదయమని ఇల్లు కట్టుకోవాలి ఈ ఇల్లు కట్టేవాడు దేవుడు అని మనం చూస్తున్నాం పిల్లల సహజంగా మనం లోకంలో కట్టబడే ఇల్లు ఎవరైనా ఒకరు ఒక ఇంజనీరు తర్వాత కాంట్రాక్టర్ తర్వాత దానికి పనివారు వీరు ఉంటారు వారి చేత ఒక ఇల్లు కట్టబడుతుంది కానీ అలాంటి మరి ఇల్లు కాదు కానీ మనము మన హృదయమైన ఇల్లు ఆ కట్టే వారు ఎవరంటే దేవుడు అని మనం చూస్తున్నాం దేవుడు నీ యొక్క హృదయమైన ఇల్లు మరి కట్టబడే కట్టాలని నువ్వు ఆశించాలి తర్వాత ఈ యొక్క మూడో అధ్యాయంలో మనం చూస్తే మరి ఆరవచంలో క్రి ఆయన అయితే క్రీస్తు కుమారుడు ఆయన ధైర్యమును ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్లని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టినా మనమే ఆయన ఇల్లు ఇక్కడ చూడండి ఎవరంటే ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు ప్రిలరా మనము ఆయన ఇల్లుగా ఉండాలి మనమందరం కూడా దేవుని ఇంటిలో మరి నమ్మకంగా ఉన్న మనమే ఆన ఇల్లుగా ఉండాలి నీ నా హృదయమే ఆన ఇల్లు మరి ఉండాలి ఒక భక్తుడు పాత మరి ఒక సాంగ్ హృదయమే నీ ఆలయం అని లేకపోతే ఇల్లు అని కూడా పాడినట్టుగా మనం చూస్తున్నాం సహోదరి మరి సహోదరుడ క్రీస్తునందు మరి విశ్వాసం నుంచి మనం అందరం కూడా దేవుని ఉండాలి తర్వాత వచ్చంలో మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెబుతున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును వీడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించిన నప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకోవడం చాలాసార్లు మనిషిని యొక్క హృదయము కఠినంగా ఉంది ఈ కఠినమైన హృదయాన్ని మరి మీరు వేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది కొన్నిసార్లు ఎంత కఠినమంటే మనిషి యొక్క హృదయము ఎవరు చెప్పినా కూడా వినారండి ఎంతమంది చెప్పినా కూడా పిల్లలు ఈ కఠినమైన మనసులు ఉన్నప్పుడు మనం దేవుని వచ్చే ఆశీర్వాదాలు మరి పొందలేమండి మీ హృదయాలను కఠినపరచుకోవద్దండి ఎవరైనా మన మేలు గురించి చెప్పినప్పుడు మనం వారి మాట మరి అంగీకరించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది సహోదరి సహోదరు కొంతమంది మరి పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల మాట వినక కఠినపరచుకుంటున్నారు కొంతమంది భార్య భర్తల మధ్య కూడా కఠిన కఠినత్వము కలిగి ఉన్నారు కొంతమంది గృహాల్లో భార్య భర్తలు మధ్య సరైన సంబంధం లేక భార్య భర్తలు ఒకే ఇంటిలో ఉంటారు కానీ మాట్లాడుకోరు అంటే అది కఠినమైన మరి హృదయం అండి ఎన్నో సంవత్సరాల నుంచి నిజంగా భార్య భర్తల మధ్య మరి మాటలు లేకుండా మరి ఒకే ఇంటిలో జీవిస్తున్నారు సహోదరి సహోదరి ఎంతకాలము మరి నువ్వు అలాగే జీవిస్తావు ప్రియులరా అలాగుంటే నీవు నీ యొక్క కుటుంబంలో ఎంతో నష్టపోతున్నావు సహవాసం కోల్పోతున్నావు సంతోషాన్ని కోల్పోతున్నాం ప్రియులరా బయట ఎవరికి ఏం చెప్పగాలో నీకు తెలియకుండా ఉండేవి ఈరోజు ప్రియులరా ఒకవేళ అలాంటి వారు కూడా ఉంటే భార్య భర్తల మధ్య కఠినమైన స్వభావం ఉంటే ఈరోజు దేవుని కృపణ బట్టి దేవుని మాటను చెప్ప మా దేవుని యొక్క మాటను బట్టి మీ హృదయాలను మార్చుకోండి ఆ కఠిన స్వభావాన్ని తీసివేసుకోండి మీరందరూ కూడా దేవుని కృపని బట్టి ఒక ఇంటిగా మరి కట్టబడాలి యహోవా ఇల్లు ఇలా నూట ఇరవై ఏడు క్రితంలో దాన్ని కట్టువాడు కాబట్టి ఈరోజు నీ ఇల్లు మరి కట్టాలని దేవుడు ఆస్తున్నాడు తర్వాత కొంతమంది మరి కొన్ని గృహాల్లో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు ఎంత విచారకరమైన మరి విషయం అండి పిల్లరా దేవుని బిడలుగా మనం ఉంటున్నప్పుడు మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారితో స సరైన సంబంధాలు మరి కలిగి ఉండాలి ఎందుకంటే వారు మనకందరికి కూడా మరి మాదిరికరంగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఒకవేళ భార్య భర్తల మధ్య కానీ పిల్లల్లో కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఏదైనా అసమాధం అంటే మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రభు యొక్క వారి కృపను బట్టి సమాధాన దేవుడు మీ యొక్క జీవితంలో తద్వారా ఎన్నో దీవెనలు దయచేస్తాడు తర్వాత ఈ యొక్క మరి మూడో అధ్యయంలో మనం చూస్తే తొమ్మిదవ చేయంలో నలభై సంవత్సరములు నా కార్యములు చూచి నా పితరు మీ పితరులు నన్ను శోధించిన ప్రియుల నలభై సంవత్సరములు నా కార్యములు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఇది వ్రాయబడింది పితరుల గురించి వ్రాయబడింది వారు నలభై సంవత్సరాలు మరి ఆయన యొక్క కార్యములను చూచి కూడా వారు దేవుని పరీక్షించి శోధించాలి ఈరోజు ఇంకా దేవుని బిడలు దేవుని నమ్మినట్లు కూడా నమ్మినట్లు ఉంటూ దేవుని కార్యాలను ఇంకా నమ్మని మందమతులుగా శోధించేవారుగా ఇంకా వారు పరిశోధించేవారుగా ఉంటారు శోధిస్తున్నారు ప్రిల్లరా దేవుని యొక్క నమ్మనమా పరీక్షించి దేవుడు నిజంగా ఏ కార్యం చేయ మరి ఆయన చేస్తాడని చెప్పాడో అది చేస్తాడని నమ్మకం ఉంటే చాలు ప్రిలరా నమ్ముట వాళ్ళైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే పిల్లల పితరులు నలభై సంవత్సరాలు వారు పరీక్షించి శోధించారు ఈరోజు నువ్వు కూడా ఎంతకాలం నుంచి నేను దేవుడు ఈ కార్యం చేసినా ఈ దేవుడు నమ్ముకుంటా నేను నువ్వు అనుకుంటున్నావా పిల్లలు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు అవి చాలు ఆ కార్యాలు నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా మరి దేవుడు చేయగల మొదట నమ్మిక మాత్రం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడు మీకు గొప్ప మరి దీవులు తీసుకొస్తాడు తర్వాత మరి ఈ యొక్క మరి పదవచ్చంలో కావున నేను ఆ తరం వారి వలన విసికి మీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచన వలన తప్పిపోతున్నారు నా మార్గములను తెలుసుకునలేదు ఇక్కడ ఆ తరం అంటే ఇజ్రాయేల్ వారి తరము ఏం చేశాడు అంటే దేవుని యొక్క హృదయం లేకపోతే దేవుడు కూడా వారి వల్ల విసికి వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలు తప్పిపోతుంది మనిషి నిజంగా ఆ తరం వారే కాదు ఈ తరం వారు కూడా హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు దేవుని మార్గములను తెలుసుకోలేకపోతున్నారు పిల్లరా హృదయ ఆలోచనలు కూడా చాలా మరి ప్రాముఖ్యత మనిషి యొక్క హృదయ ఆలోచనలు కూడా చాలా మరి దేవునికి మరి ఇష్టంగా ఉండాలి మనిషిని యొక్క హృదయ ఆలోచనలు అది హృదయంలో వచ్చే వంట కూడా చెడ్డ వంట పిల్లరా ఈ చెడ్డ ఆలోచనలు తీసివేసుకోండి నిజంగా ఎంతోమంది రకరకాల చెడు ఆలోచనలతో మరి ఉంటున్నారు వాటన్నింటినీ మరి తీసివేసుకొని దేవుని మరి మార్గములు తెలుసుకోవాలని ప్రభుపేట నేను మనవి చేర్చున్నాను ఈ ఏప్రిల్ పత్రిక మూడో అధ్యాయంలో ఇంకా మనం చూస్తే మరి ఇంకా పదిహేడవ చేయంలో ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపం చేసిన వారి మీద కదా వారి శవంలో అరణ్యంలో రాలిపోయాను చూడండి నలభై సంవత్సరాలు శోధించిన వారు సంగతి ఏమైందంటే నిజంగా వారు నలభై ఏండ్లు మరి నిజంగా వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు తర్వాత దేవుని కోపం కూడా వారి మీదకి వచ్చిందట నిజంగా ఎవరి మీద ఆయన కోపం వచ్చిందంటే పాపము చేసిన వారి మీదనే మరి ఆయన కోపం అంట వారి శవంలో అరణ్యంలో రాలిపోయాడు పిల్లలు ఈరోజు మనం అందరం కూడా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోడా పాపము ఎవరైతే మరి చేస్తారో వారి మీద దేవుని కోపం ఉంటా అంట ఏ దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో మాట్లాడుతుంది దేవుని యొక్క కోపం ఎవరి మీద అంటే పాపం చేసిన వారి మీదనే ఈరోజు ఇంకా నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకో పాపం చేయకుండా నీవు దేవునికి ఇష్టడుగా మరి జీవించాలని మనం చూస్తున్నాము చూడండి ఈ యొక్క మరి వాక్యంలో వారి శోముల అరణ్యంలో నిజంగా పాపం చేసిన వారి మీద దేవుని కోపం వచ్చేప్పుడు వారి శవంలో అరణ్యంలో రాలిపోయినాయట ఆకులు రాలిపోయినట్టుగా మొదటి కొరంది మరి పద పదవధ్యాయంలో కూడా మనం ఆ విషయాన్ని చూస్తాము చూడండి దేవుని యొక్క మరి వాక్యంలో మొదటి కొరంతీలకు రాసిన పత్రిక చూడండి పదవధ్యాయం ప్రిలా దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క బైబిల్ ఉంటే ఒక్కసారి ఈ యొక్క మాట మరి చూడవలసిందిగా మనము చేస్తున్నాను మొదటి పదవ అధ్యాయము మొదటి పదవ అధ్యాయము చూడండి ఐదో వచ్చంలో అయితే వారిలో ఎక్కువ మంది బాగా గమనించండి పదో అధ్యాయం ఐదవ వచ్చంలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడింది ఎంత విచారకమైన మాట అంటే ఇక్కడ వారు నిజంగా అక్కడ మనం చదివే బిరిపత్రిక మూడో అధ్యాయంలో వారు పాపం ఎవరైతే పాపం చేశారో వారి మీద దేవుని కోపము ఉన్నందువల్ల వారి యొక్క శవాల అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట ఈరోజు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం దేవునికి ఇష్టలుగా ఉండకపోతే కూడా అరణ్యంలో మరి అంటే అక్కడ ప్రజలు సంహరించబడినట్టుగా ఈరోజు మనం కూడా సంహారకుని చేతిలో ఉంటున్నాం మనం సంహరించబడకూడదు ప్రిలారా దేవుని యొక్క కురుపాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ శాంతి సమాధానం మన మీద ఉండాలి ఇక్కడ చూసినట్టు ఈ యొక్క వాక్యంలో వారు మరే ఈ వాక్యంలో చూసినట్టు ఇంకా తొమ్మిదవచంలో చూడండి ఎనిమిదవచంలో మరియు వారి వలె మనము వ్యభిచ్చరింపగా ఉందము వారిలో కొందరు వ్యభిఛరించినందున ఒక్క దినే ఇరవై మూడు వేల మంది కూలి అరణ్యములు శములు ఎన్ని మరి రాలిపోయా అంటే ఇక్కడ ఒక సంఖ్య మరి పౌలు కొరంతి పత్రికలు రాస్తున్నాం అండి పదే మరి ఎంతమంది రా మరి సోది వారు కూలిపోయారంటే ఒక్క దిన మంది ఇరువది మూడు వేల మంది మరి కూలిపోయారంట ఫ్రీలారా చూడండి ఇప్పుడు కూడా కొన్నిసార్లు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేల మంది రకరకాల వాటి చేత కూలిపోతున్నారండి వందల మంది మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఈ వాక్యంలో వ్యభిచ్చరించినందువల్ల ఇది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆల్రెడీ మరి దేవుడు వారికి ఇచ్చాడు వ్యభిచ్చరింపకూడదని ఈ యొక్క ఆజ్ఞను మీరినందువల్ల వారు కూలిపోయారండి ఇంకా మనం చూస్తే ఇంకా వారు ఎవరిలో ఏ దేని ద్వారా కూలిపోయారంటే తొమ్మిదోత్సవంలో మనం ప్రభును శోధింపై వారిలో కొందరు శోధించి సర్పం వల్ల కూడా నశించారట చూడండి సాతాను బంధకాల చేత లేకపోతే సర్పం వలన వారు మరి ఏం చేయబడ్డారంటే కూలిపోయారంట కూలిపోయారట చూడండి సంహారకుని చేత నశించిపోయారు ప్రిలారా బైబిల్లో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రవీణేశ్వ క్రీస్తులో కొనుకొచ్చాడు కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క ఎబ్రి పత్రిక మూడో అధ్యాయంలో కొన్ని మరి సంగతులు మరి ధ్యానం చేశాము మరి దేవుని ఇల్లు మనం మోసే నమ్మకంగా ఉన్నట్టు మనం కూడా ప్రభు నేస్తూ క్రీస్తుని మాదిరిగా ఉంచుకొని నమ్మకంగా ఉన్నాం ఆయన ఒక్కడే మనం నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుని నమ్మకంగా మనం క్రీస్తు కొరకు నమ్మకం ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుడు మరి ఈ యొక్క వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించిన కనుక ఇంకా ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి పరిశుద్ధ సాయం సాధించడాక ప్రార్థన చేసుకున్నాం మీలో ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు మరి మీరు కనిపిస్తున్న ఫోన్కు మరి మీరు సంప్రదించండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన మా ప్రియ పనుల తండ్రి ఇంతవరకు ఎంతమంది నీ వాక్యాన్ని విని హెచ్చరికలు పొందారో ఇంకా పాపంలో వ్యభిచారంలో అంధకారంలో ఉంటున్నారు వారిని హృదయాన్ని మార్చండి కఠినపరచుకున్న హృదయాలను నాయన ఇదిగో వారిలో రాతి గుణం తీసివేసి మాంస గుణంగా తీసి నాయన మీరు అనుగ్రహించండి ప్రభువానికి కొన్ని ఈ యొక్క సంగంలో మరి నీ యొక్క సైలో వాక్యానికి విధేయత చూపిన వారిగా మీ కృప అనుగ్రహించవాడిని ఇంతవరకు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రేకి పడి వేస్తు నామన ప్రార్థించి స్థుతి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆశీర్వాదములు తృష్టి లేకుండా మనల్ని కాపాడటకు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికీ తోడే ఉండరు కాక ఆ గాడ్ బ్లెస్ యూ అందరికీ ఉన్నారు